హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ కాలీఫ్లవర్తోని కూర చేశాను, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, ఏ విధంగా చేశానన్నది అర్థమవుతుంది. ఓకేనా, మన కిచెన్లోకి వెళ్దామా. ముందుగా ఏంటంటే కాలీఫ్లవర్ని మంచి నీట్గా ఉండే తీసుకోవాలి. కాలీఫ్లవర్లో కూడా ఒక్కొక్క దాంట్లో ఏంటంటే స్టాక్ ఉన్న దాంట్లో పురుగు అనేది వచ్చి ఉంటుంది అన్నట్టు, అవి గమనించుకోవాలి. ఓకేనా, అది మాత్రం పర్ఫెక్ట్గా గమనించుకోవాలి, చూసుకొనేసి ఈ కాలీఫ్లవర్ తీసుకోవాలి. కానీ మంచి నీట్గా ఉండేది తీసుకుంటే సూపర్ రుచి వస్తుంది. మనం ఈ టైప్లో కానీ ఈ కూరని చేసామంటే చాలా మంచి రుచి వస్తుంది ప్రతి దాంట్లోకైనా. కానీ రైస్, చపాతి, రోటీ దేంట్లోకైనా సరే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. దీన్ని ఏంటంటే ఈ సైజులో కట్ చేసేసుకునేసి ఓ ప్లేట్లో వేసేసి, అవి కూడా ఏంటంటే మనం విడదీసేటప్పుడు అప్పుడు కూడా మనం చూసుకోవాలి పురుగు ఉందా ఎలా ఉందన్నది, నీట్గా ఉండాలి. ఓకేనా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకునేసి దాంట్లో కొన్ని నీళ్లు పోసుకోవాలి. ఎందుకంటే ఈ కాలీఫ్లవర్ ఉడకబెట్టడానికి అందులో ఇప్పుడు కొంచెం పసుపు, ఒక స్పూన్ సాల్ట్ ఇవి వేశాక ఆ ఫ్లవర్ని ఏంటంటే అందులో వేసుకుందాం. వేసుకున్నాక ఇవి కాస్తలా కలబెట్టుకోవాలి. కలబెట్టుకునేసి ఇప్పుడు మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి ఒక 10 నిమిషాలు. ఇదేంటంటే స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేయాలన్నది అర్థమవుతుంది. ఓకేనా, చూడండి ఈ టైప్లో ఉడకాలి, ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇదేంటంటే మనం తినే ఆహారం కదా, పర్ఫెక్ట్గా చేసుకోవాలి. చేసుకుంటే ఏంటంటే చాలా మంచిది అన్నట్టు. ఓకేనా, ఈ టైప్లో ఇప్పుడు దీన్ని తీసి ఒక జాలి గంటిలోకి వేసి పెట్టుకుందాం. ఎందుకంటే ఈ నీళ్ళన్నీ ఒడిచిపోవాలి కిందకి, అందుకోసమనే జాలీలో వేసుకోవాలి. ఇప్పుడు వేసి పక్కన పెట్టేసుకునేసి స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకుందాం. ఫ్యాన్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా నూనె వేసుకునేసి కొన్ని ధనియాలు 1 స్పూను, కొంచెం చెక్క 3-4 లవంగాలు, కొద్దిగా మిరియాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూను, జీడి నూక ఇది 5 కొబ్బరి ముక్కలు ఇవన్నింటినీ వేసుకోవాలి. జీడి నూక అంటే పచారి కొట్టులు అడిగితే ఇస్తారు. ఓకేనా, వీటిని కాస్తలా ఫ్రై చేసినాక ఇప్పుడు టమోటాలని 3 తీసుకునేసి సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేశాను. ఇవి మొత్తాన్ని కూడా ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి, మంచిగా ఒక కలర్ వచ్చే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. లేదంటే కలపకపోతే మాడుతుంది ఒక సైడే, అందుకోసమని పూర్తిగా కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఏం చేద్దామంటే అవి తీసేసి, చూడండి ఈ టైప్లో ఉడికితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ప్లేట్లోకి వేసుకున్నాం ఏంటంటే వీటిని బాగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక మిక్సీ జారీ తీసుకునేసి అందులో వేసుకుందాం. వేసుకునేసి వీటిని ఏంటంటే మూత పెట్టేసి నీళ్లు పోసే అవసరం లేదు, మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఈ టైప్లో పేస్ట్ వస్తే సరిపోతుంది, లేదా రోట్లో దంచుకుంటామన్నా కూడా రోట్లో దంచిన ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది. అయితే వేడి మీదనే ఉండాలి. ఓకేనా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకునేసి అందులో 1-2 గంటలు నూనె పోసుకునేసి అది కాస్త వేడి అక్కనిచ్చి ఇందాక ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ని అందులో వేసుకుందాం. వేశాక దీన్ని కూడా ఏంటంటే బాగా కలబెడుతూ ఫ్రై కానివ్వాలి. ఇవి కూడా మంచి కలర్ వచ్చే విధంగా ఫ్రై కానివ్వాలి, మాడిపోకుండా చూసుకోండి. ఈ టైప్లో ఫ్రై అయిన తర్వాత చూడండి మంచి ఇప్పుడు కొంచెం కసక్కమంటాయి అన్నట్టు, సూపర్ ఉంటాయి. ఇప్పుడు తీసేసి వీటిని ఒక ప్లేట్లోకి వేసి పెట్టుకుందాం. ఓకేనా, చూడండి ఈ టైప్ ఇవి కూడా మాడకుండా ఉండాలి. ఏంటంటే ప్రతి ఒక్కటి కూర చేసేటప్పుడు ఇంపార్టెంటే, జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు 2 బిర్యానీ ఆకులు, 1-3 పచ్చిమిరపకాయలని మధ్యలోకి ఇరిసి వేసుకునేసి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు 2 ఎర్రగడ్డల్ని సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసుకునేసి వీటిని కూడా బాగా ఫ్రై కానివ్వాలి, ఒక మంచి కలర్ వచ్చే విధంగా ఫ్రై కానివ్వాలి. ఈ విధంగా ఫ్రై అయినాక కాస్త పసుపు చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కాస్త అలా మిక్స్ చేసేసి ఇప్పుడు ఏం చేద్దామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ దీన్ని కూడా
పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలి. ఈ టైంలో కాస్త అడుగంటుంది. అప్పుడు ఏం చేద్దాం అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి కలబెడుతూ ఉండాలి. ఇప్పుడు ఇంత గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అందులో వేసేసుకునేసి దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. దీన్ని కూడా పూర్తిగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందాక మిక్సీ జారీలో కొన్ని నీళ్లు పోసుకునేసి అందులో వేస్తే కాస్త పలచబడుతుంది. పలచబడిన తర్వాత ఇప్పుడు దీనిని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసుకునేసి కలబెడుతూ దీన్ని బాగా ఒక 3-4 నిమిషాల సేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఈ టైప్లో నూనె మొత్తం పైకి తేలద్ది. ఆ టైప్లో ఉడికిన తర్వాత ఇప్పుడు దీన్ని అడుగంటకుండా చూసుకునేసి ఈ విధంగా కలబెట్టుకుంటూ బాగా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు కారం, మనకు స్పైసీ ఎంత అవసరమో అంత కారాన్ని అందులో వేసుకుందాం. వేసుకున్నాక దాన్ని కూడా బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసుకుంటూ కాసేపు దీన్ని కూడాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా ఉడకనివ్వాలి. ఈ కారం కూడాక ఎంత బాగా ఉడికితే అంత రుచి వస్తుంది. అసలు ఎక్కువ శాతం మెయిన్ ఇక్కడే ఉంటుంది అన్నట్టు కూరకల్లా. ఇది బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ఆ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. ఇది కూడా బాగా ముక్కలు మొత్తానికి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేస్తే ఏంటంటే ఈ ముక్కలకి ఈ మసాలాలన్నీ బాగా పీల్చుకుంటుంది ఈ ముక్కలు. ఆ విధంగా సూపర్గా పీల్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే ఈ టైప్లో మిక్స్ చేస్తూ చేస్తూ కాసేపు ఉడకనిచ్చేసి ఇప్పుడు నీళ్లు ఎన్ని అవసరమో అన్నీ తీసుకునేసి పోసుకోవాలి. దీనికి ఏంటంటే ఎక్కువ శాతం అవసరం ఉండదు, కొద్దిగా ఒక గ్లాసు మందం అయితే సరిపోతుంది. ఓకేనా? కాదు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం పలచగా అవుతుంది. ఈ టైప్లో అయినాక కాస్త మిక్స్ చేసుకునేసి ఇప్పుడు ఏంటంటే రుచి చూసుకునేసి ఉప్పు ఎంత అవసరమో అంత సాల్ట్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత దీన్ని కూడా కాస్త అలా కలబెట్టాలి. కలబెట్టితే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కూడా చూసుకోవచ్చు టేస్ట్. ఓకేనా? దీన్ని ఒక 6-8 నిమిషాల దాకా బాగా ఉడకనివ్వాలి మూత పెట్టి. ఈ టైప్లో మొత్తం మంచిగా ఆయిల్ కారం అంతా పైకి తేలుతుంది. ఆ టైప్లో ఉడికిన తర్వాత పులుసు కూడా చిక్కబడుతుంది. అప్పుడు మనకి ఆ వాసన వస్తుంది, సూపర్గా వస్తుంది. ఓకేనా? చూడండి, ముక్క కానీ పులుసు కానీ సూపర్గా అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు కొత్తిమీర మీదకించి చల్లుకునేసి కాస్త అలా అనుకునేసి ఇంకా వేరే ఏమి ఉండదు అన్నట్టు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఒకసారి చూద్దామా మన కాలీఫ్లవర్ కూర ఎలా ఉందో, సూపర్గా ఉంటుందండి. ఈ టైప్లో చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నచ్చని వాళ్ళు అంటూ ఉండరు. ప్రతి దాంట్లోకి రైస్, రోటీ, చపాతి దేంట్లోకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. ఎవరు మిస్ కావద్దు. ఓకేనా? ప్రతి ఒక్కరు చేసుకొని తినండి.